హాయ్ అండి, ఎస్కే వ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ లక్ష్మీ సుజాత. ఈరోజు మనము చేపల పులుసు ఎలా పెట్టాలో చూద్దామండి. ఇది కడప స్టైల్ చేపల పులుసు. ముందుగా ఒక పాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి, అంటే ఒక 5 స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ఒకటి మీడియం సైజ్ది పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా వేపుకోవాలి. ఇవి ధనియాలు, జీలకర్ర, మెంతులు అండి. అవి పొడి చేసి పెట్టుకోండి. పొడి చేసేటప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఈలోపు ఇక్కడ ఆనియన్ ఫ్రై అవుతూ ఉంది కదా. ఇప్పుడు చింతపండు పులుసు బాగా జ్యూస్ తీసుకొని ఇలా వడిపోసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మరగనివ్వాలి. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి, పులుపుకి సరిపడా. ఇప్పుడు కాస్త పసుపు వేసుకోవాలి. కారము సరిపడా వేసుకోండి. దీన్ని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఇది చేప తలకాయ అండి. మేము 2 చేపలు తీసుకొచ్చుకున్నాము, 2 తలకాయలు అంటే 4 పీసులు వస్తాయన్నమాట. ఇవి దగ్గర దగ్గర 1 కిలో దాకా ఉన్నాయి. 2 మామూలు పీసులు వేసేసుకున్నాము, అలాగే తలకాయల పీసులు 4. ఇప్పుడు నేను మీకు వేయించింది చెప్పాను కదా, అది పొడి కొట్టుకొని తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఇలా 1 ముక్క దంచుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉంది కదా చేపల పులుసు, ఇందులో వేసేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడు కూడా గరిట పెట్టి కలపకూడదు. ఇక్కడ మేము తలకాయలు వేసుకున్నాం కదా, తలకాయని కొంచెం అలా ఇలా కలిపితే సరిపోతుంది. లేదంటే గిన్నె పట్టుకొని కొద్దిగా ఊపినట్టు అంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చూపించే విధంగా చాలా జాగ్రత్తగా మనము వీటిని తిప్పుకోవాలి. అదే మధ్యలో పీసెస్ అనుకోండి, తలకాయ కాకుండా అవి కొంచెం తగిలినా కూడా విరిగిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. ఇంతేనండి.